దేశం మొత్తం మీద జరిగిన ఉప ఎన్నికలు ఒకెత్తు, ఆ ఒక్క ఉప ఎన్నిక ఒకెత్తు. అదే కైరాణా ఎంపీ ఎలక్షన్. అవసరాల కోసం, ఆధిపత్యం కోసం ఫిరాయింపులతో రాజకీయాలు సాగించిన రెండు కుటుంబాల మధ్య సాగిన మహాభారత సంగ్రామమే కైరాణా లోక్సభ ఉప ఎన్నిక. కైరాణా పార్లమెంట్ నియోజకవర్గంలో మోడీ వర్సెస్ విపక్షంగా కాకుండా రెండు వంశాల మధ్య పోరాటంగా మారింది. మహాభారతంలో కౌరవులు పాండవుల మధ్య పోరాటానికి వేదికగా నిలిచిన హస్తినాపురానికి 102 కిలోమీటర్ల దూరంలో ఉంది కైరాణా. రెండు కుటుంబాల మధ్య పోరును స్థానిక ప్రజలు కూడా మహాభారత యుద్ధం అన్నంతగా ఫీల్ అయ్యారు. కైరాణా నియోజకవర్గ చరిత్ర ఒకసారి పరిశీలిస్తే, హుకుమ్ సింగ్ 1980లో తొలిసారి జనతా పార్టీ సెక్యులర్ తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1985లో పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. 89లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 91లో హుకుమ్ సింగ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మున్వర్ హసన్ చేతిలో ఓడిపోయారు. నాటి నుంచి రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. 1992లో బాబ్రీ మసీద్ ఘటన తర్వాత జరిగిన పరిణామాలతో హుకుమ్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి మకాం మార్చారు. ఆ ఎన్నికలో హుకుమ్ సింగ్ ఘన విజయం సాధించారు. నాటి నుంచి వరుస ఎన్నికల్లో 2012 వరకు ఖైరాన నుంచి విజయం సాధిస్తూ వచ్చారు. హుకుమ్ సింగ్ కు ప్రత్యర్థిగా ఉన్న హసన్ కుటుంబ సభ్యులు ఆయా ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతోనూ, బహుజన్ సమాజ్వాదీ పార్టీతోనూ, ఆర్ఎల్డీ పక్షాన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతూ వచ్చారు. ఇక రెండు వర్గాల మధ్య పోరు 2009 నాటికి మరింత ముదిరింది. మన్వర్ హసన్ 2008లో భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో భార్య బేగం తబస్సుం హసన్ బీఎస్పీ తరఫున ఎన్నికల బరిలోకి దిగి ఆ తర్వాత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో హుకుమ్ సింగ్ ను ఓడించారు. అయితే 2014 ఎన్నికల్లో సీన్ మళ్లీ రివర్స్ అయింది. బీఎస్పీ తరఫున బరిలో నిలిచిన హసన్ కుటుంబ సభ్యులు హుకుమ్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. హసన్ కుటుంబ సభ్యుడు నహీద్ హసన్ సమాజ్వాదీ పార్టీ తరఫున బరిలోకి నిలవడం, ఆ సామాజిక వర్గం ఓట్లు పెద్ద ఎత్తున చీలిపోవడంతో హుకుమ్ సింగ్ భారీ ఆధిక్యంతో విజయం సాధించాడు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు హుకుమ్ సింగ్ మృతితో జరుగుతున్న కైరాణా లోక్సభ ఉప ఎన్నికలు. హుకుమ్ సింగ్ కుమార్తెను బీజేపీ బరిలోకి దించింది. సింగ్ కుటుంబ సభ్యులు గతంలో ఉన్న విభేదాలను పక్కకు పెట్టి ఎన్నికల్లో పోరాడినప్పటికీ హసన్ ఫ్యామిలీ చేతిలో ఎన్నికల్లో ఓడిపోయారు. కైరాణా ఉప ఎన్నికలో మోడీని ఢీకొట్టేందుకు అన్ని పార్టీలు ఏకమైతే తమ కుటుంబీకులను గెలిపించుకునేందుకు ఆయా కుటుంబ సభ్యులు పాత వైరాన్ని మాని పోరుకు దిగారు. యూపీలో మరోసారి గోరఖ్పూర్, పూల్పూర్ ఎన్నికల ఫలితం రిపీట్ అయింది.